क्षेत्रज्ञापि सर्वक्षेत्रेषु भारता क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानम् यत्तज्ञानम् मतं मम। సామాన్యంగా వేర్వేరు దేహములలో వేర్వేరు జీవులు గలరు, ఈశ్వరుడు వేరే ఉన్నాడు. ఏ ఆయా జీవులు సుఖ దుఃఖాలలో తారతమ్యము ఉంటుంది. జీవులు చేసుకున్న ధర్మాధర్మముల సందర్భాన్ని బట్టి ధర్మాధర్మాలలో తారతమ్యాలు ఉంటాయి. ఒకడు ధర్మం ఎక్కువ, ధర్మం తక్కువ ఉంటుంది. ఇంకొకడు ధర్మం తక్కువ, ధర్మం ఎక్కువ ఉంటుంది. తారతమ్యాలు ఉంటాయి. ఆ వెరైటీని బట్టి వాళ్ళకి లభించే సుఖ దుఃఖములలో కూడా తారతమ్యము ఉంటుంది. ఈశ్వరుడు వేరే భిన్నంగా సర్వములకు అధ్యక్షుడిగా ఆయన ఉంటాడు. ఇలా అయితే బాగుంటుంది. కానీ జీవుడు అనేవాడు సర్వక్షేత్రములలో ఉండే క్షేత్రజ్ఞుడు ఒక్కడే. ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు కాదు అనే ఈ అద్వైతము, దీనివల్ల అన్ని రకాల వైరుధ్యములు వస్తాయి. ఆ వైరుధ్యాన్ని ఎలా చెప్పారంటే, మొత్తం సంగ్రహంగా చెప్పాలంటే ఒకటే, ఒక వైరుధ్యం. ఈశ్వరుడే జీవుడు అని అనేసిస్తే ఈ జీవుడుకున్న సంసారం అంతా ఈశ్వరుడు నెత్తి మీద పడిపోయి ఆయన అసంసారి ఈశ్వరుడు కాస్త సంసారి అయిపోతాడు. ఈశ్వరుడు సంసారి అవ్వుట విరోధం. సంసారి అంటే జీవుడు అవ్వాలి, ఈశ్వరుడు అంటే అసంసారిగా ఉండాలి తప్ప ఆ ఈశ్వరుడే సంసారి అయిపోవడము విరోధము, అదొక విరోధం. ఒకవేళ ఈశ్వరుడు సంసారి కాడు, ఈశ్వరుడు కంటే భిన్నంగా జీవుడు అనేవాడు వేరే ఎవడు లేడు అని మీరు కంక్లూడ్ చేసినట్లయితే, మరో రకమైన విరోధం ఏమిటంటే ఇంకా ఈశ్వరుడు అసంసారి అయితే ఇక సంసారి అయిన జీవుడు ఎవడు ఉండడు. సంసారి అయిన జీవుడు లేనప్పుడు, ఎందుకంటే జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నంగా లేనేలేడు కదా, ఆ ఈశ్వరుడు అసంసారి కాబట్టి జీవుడు అనేవాడే లేకుంటే ఇంకా సంసారే లేడు. సంసారము మోక్షము ఆ బంధము. సంసారం లేకుంటే ఆ బంధం నుంచి నివృత్తి కలిగించే, మోక్షాన్ని బోధించే ఆత్మజ్ఞానము, మోక్షమును తొలగించే, మోక్షమును కలిగించే ఆత్మజ్ఞానము, దానిని బోధించే శాస్త్రము, ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది. శాస్త్రము వ్యర్థమవును, అది రెండో విరోధం. మూడో విరోధం ఏమిటంటే ప్రత్యక్ష ప్రమాణములకు అనుమాన ప్రమాణములకు కూడా ఈ ఏకత్వము విరుద్ధము. మన కంటికి ఎలా కనపడుతోంది, భిన్న భిన్నంగా కనపడుతోంది. మన అనుభవాలు కూడా భేదాన్నే బోధిస్తూ ఉన్నాయి. ఇది పూర్వపక్షం, ఇది మొదటి పూర్వపక్షం. ఎప్పటికి తెలియని పూర్వపక్షాలు ఇంకా చాలా వస్తాయి. పూర్వపక్షాలు మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది, ఏం పర్వాలేదు. దాని మీద సమాధానం చెప్తూ ఒక ప్రాతిపదికను రచిస్తున్నారు భాష్యకారులు, ఒక ఫౌండేషన్ వేస్తున్నారు. ఏమిటంటే ఆ ఫౌండేషను చూడండి, మీరు అలా కంగారు పడిపోయి ఈ విరోధం వచ్చేస్తుంది, ఆ విరోధం వచ్చేస్తుంది అని మీరు కంగారు పడకండి. ఎందుకంటే విరోధములు కనపడతాయి, వాటిని జాగ్రత్తగా మనం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. విరోధము కనబడితే తప్ప యథార్థం కాదు. యథార్థమైన విరోధం అంగీకారం కాదు. విరోధము కనబడి దాన్ని పరిష్కారం చేస్తే పర్వాలేదు, దాన్ని విరోధాభాస అంటారు. కాబట్టి విరోధముగా కనపడుతోంది తప్ప యథార్థంగా విరోధం అనేది ఉండదు. ఎందుకు ఎలా అలా కనపడుతోంది అంటే చూడండి, రెండు పరిస్థితులు ఉంటాయి. ఒక పరిస్థితి అవిద్య, రెండవ పరిస్థితి విద్య. ఈ రెండింటికి ఈ రెండు స్థితులు ఉంటాయి. మీకు అవిద్యలో ఏవైతే సముచితములుగా భాషిస్తాయో విద్యలో అవన్నీ వీగిపోతాయి. విద్యలో ఏది సముచితమో అవిద్య అనే సందర్భంలో అది పూర్తిగా విరోధములతో నిండి ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ విద్య అవిద్య అనే రెండు పరిస్థితులు అలాంటివి ఉన్నాయి. మీరు ఆ రెండింటినీ జాగ్రత్తగా గుర్తించినట్లయితే ఈ విరోధములన్నిటికీ పరిష్కారం లభించును అని ఆయన ఆ ప్రాతిపదికని రచిస్తూ ఉన్నారు. కాబట్టి శృతి స్మృతి న్యాయములను బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, ఏదైతే అవిద్యచే నిర్మితమవుతుందో, అంటే అవిద్య కారణంగా ఏదైతే మన అనుభవానికి వస్తూ ఉంటుందో దానిని విద్య చేత తొలగించుకోవాలి అని వేదాలు చెప్తున్నాయి. శృతి స్మృతికారులు కూడా అలాగే చెప్తున్నారు. మన యొక్క అనుభవము కూడా అటులానే ఉన్నది.
అవిద్యచేత కలిగేటువంటి దుఃఖాన్ని విద్యచే తొలగించుకోనలేము. ఇది వ్యవస్థ. దీన్ని ఇంకా వివరిస్తున్నారు. అదే ప్రాతిపదికని భాష్యకారులు మరికొంత వివరిస్తున్నారు. శ్రుతయస్తావత్ ఇప్పుడు స్మృతి న్యాయేభ్య అని చెప్పారు కదా, శృతులు స్మృతులు న్యాయము కూడా ఇలా చెప్తున్నాయి అని అన్నారు కనుక ఆ శృతులు ఏమిటి, ఆ స్మృతులు ఏమిటి, ఆ న్యాయం ఏమిటి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆయన వివరిస్తారు. శృతులు అయితే ఇలా ఉన్నాయి. ఇహ చేదవేదీత్ అథ సత్యమస్తి నచేదిహావేదీత్ మహతీ వినష్టి అని ఒక కేనోపనిషత్ వాక్యము కలవు. ఆ కేనోపనిషత్ ఏమని చెప్తుందంటే చూడండి, తెలియట తెలియకపోవట అని రెండు స్థితులు ఉంటాయి. తెలియట అంటే విద్య, తెలియకపోవట అవిద్య. సో ఈ జన్మలో, ఇహ అంటే ఈ లోకంలో, ఈ జన్మయందు ఈ దేహంలో ఉండక మీరు తెలుసుకోవాలి అంటే అర్థం ఏంటి, మీరు అవిద్యయందు ఉన్నారు, ఈ అవిద్యను పోగొట్టుకుని విద్యను మీరు పొందవచ్చు. అలా చేసినట్లయితే ఈ మానవ జన్మ ఎత్తినందుకు, ఈ లోకంలో ఉన్నందుకు అది కృతార్థత. ఇహ చేదవేదీత్ అథ సత్యవస్తి. సత్యవస్తి అన్నదానికి అభిప్రాయం ఏమిటంటే మానవ జన్మ చరితార్థమవును అని. ఒకవేళ మీరు తెలుసుకోలేకపోతే నచేదిహ అవేదీత్, ఈ లోకంలో ఈ జన్మయందు ఈ దేహంలో ఉండగా మీరు తెలియలేకున్నారో అంటే మీరు అవిద్యావస్థలోనే ఉండిపోతే మహతి వినష్టి, మీరు చాలా నష్టపోతారు. చూడండి లాభ నష్టాల అంచనా, లాభ నష్టాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. సో మనం ఏమనుకుంటాం, డబ్బు వస్తే లాభమనే డబ్బు పోతే నష్టం అని అనుకుంటాం. యు నెవర్ నో. వాస్తవంలో డబ్బు వచ్చితే అది లాభము కాదు, డబ్బు పోతే అది నష్టము కాదు. యు నెవర్ నో. అలాగే భోగములు ఉంటాయి, భోగాలు లభిస్తే లాభము, భోగాలు దొరకకపోతే నష్టము అని మనం అనుకుంటాం. అయితే ఈ భోగాలు ఎలా ఉంటాయంటే అవి చాలా హానికరముగా ఉంటాయి. నేను నన్ను ఎవరో ఒక చోట ఏదో బఫే అవుతుంటే వెళ్ళాను. ఇప్పుడు ఐ స్టాప్ గోయింగ్, ఎందుకంటే ఈ ఎలాబరేట్ రిచ్ ఫుడ్ని అలా టేబుల్స్ మీద పెట్టేసి ఎవరికి కావాల్సిన వాడు అలా తవ్వుకుని తీసుకుని తింటూ ఉండడము, చాలా లేటుగా భోజనం చేయడము, బిర్యానీలు అండము, సో తర్వాత గులాబ్ జామున్, ఐస్ క్రీములు, హెవీ ఫుడ్, టూ మచ్ హెవీ ఫుడ్, సో రిచ్ అండ్ హెవీ ఫుడ్ అదంతా సర్వ్ చేయటము, ఈ వెళ్ళిన వాళ్ళందరూ అది మహానందంగా దాన్ని రక్షిస్తూ ఉండడము, ఇదంతా చూసి నాకేమనిపించిందంటే వీళ్ళందరూ డయాబెటిక్ క్లినిక్ ముందు క్యూ కడతారు. ఇక్కడ వీళ్ళందరూ పురుషులు స్త్రీలు ఆల్రెడీ మోర్ దెన్ ఓవర్ వెయిట్ ఆల్రెడీ, ఈ రకమైన ఫుడ్ని ఇంత లేట్ అవర్స్లో రాత్రి 9 ఆ రకమైన ఫుడ్ తింటున్నాడు, లేట్ పెట్టేసుకుని అలా తినేసుకున్నాడు అంటే పకోడి తినేస్తున్నాడు, గులాబ్ జామున్ తినేస్తున్నాడు, ఐస్ క్రీమ్ తినేస్తున్నాడు, బిర్యానీలు తినేస్తున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ నాట్ సైంటిఫిక్ టు ఈట్ సచ్ ఫుడ్. ఇట్ ఈస్ నా న్యూట్రిషన్ లెవల్స్, న్యూట్రిషన్ అనే సైన్స్ తెలుసున్నవాడు ఎవడైనా అక్కడికి వస్తే కళ్ళు తిరిగి పడిపోతాడు ఆ ఫుడ్ని చూసి, ఇది ఎక్కడ ఉంటుందా. ఇట్ ఈస్ ఎంటైర్లీ అగ్నెస్ట్ ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్. కాబట్టి ఈ రకమైన భోగానుభవం చూస్తే వీళ్ళందరూ డయాబెటిక్ క్లినిక్ దగ్గరికి వచ్చి జనం, నిజంగా ఎక్సెప్షన్ ఏమి ఉండదు. 10లో 5 అక్కడ తేలుతారు. ఇండియా ఈజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ బిహైండ్. ఇట్స్ ఎ డ్యూబియస్ డిస్టింక్షన్, అటువంటి డిస్టింక్షన్ అనవసరం కానీ వీ గాట్ ఇట్. ఈ భోగములు అలా ఉంటాయి. కాబట్టి భోగములు లభిస్తే ఏది లభించినట్టు కాదు, భోగములు మనకి ఇవ్వకపోతే మనం నష్టపోయింది ఏది. ఇక పోతే పుణ్యము, పుణ్యాన్ని సంపాదించి అది ఒక లాభము, పుణ్య లాభము. మీరు పుణ్యాన్ని ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి స్వర్గానికి వెళ్ళారనుకోండి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశక్తి, ఆ లభించిన స్వర్గం కూడా చేయిజారిపోయేది. ఎవరైతే చేయిజారిపోయేది అది అది మనది అని అనుకోవడము అవివేకమే కాదు.
తర్వాత ఈ స్వర్గలోకయాత్ర దానికి ఉండే డౌన్ సైడ్ దానికి ఉంటుంది. పుణ్యంతో పాటు కొంత పాపం కూడా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ముందు పుణ్యం అంతా వీడు అనుభవించేసిన తర్వాత ఇంకేం మిగులుతుంది? పాపం మిగులుతుంది. కాబట్టి స్వర్గానికి వెళ్ళాడు అంటే వాట్ ఈజ్ ఇన్ వెయిటింగ్ ఫర్ హిమ్, నరకము ఈజ్ ఇన్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇది విజయవాడకి ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడం అంటే మే నెలలో ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో ఎక్కి మీరు విజయవాడ వెళ్ళారనుకోండి, 6 అవర్స్ ఆ కంపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. విజయవాడ స్టేషన్లో దిగ్గానే మీరు దిగిన వెంటనే ఏముంటుంది? నరకమే ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ ఈజ్ నరకం. ఒక డెఫినేషన్ ఏమిటి? మంటలు ఉంటాయి, వేడిగా చాలా హాట్గా ఉంటుంది. దట్ ఈజ్ హౌ నరకం ఈజ్ డిఫైన్డ్ అండ్ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, బ్లేజ్ వాడ. కాబట్టి మే నెలలో విజయవాడ ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో వెళ్ళాం. మామూలు కంపార్ట్మెంట్లో వెళ్తే అంత నరకం అనిపించదు. ఎనీవే దృష్టాంతాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, పర్వాలేదు. కాబట్టి స్వర్గానికి వెళ్ళాడంటే వాడి కోసం నరకంలో వెయిటింగ్, నరకం వెయిటింగ్లో ఉంటుంది. కానీ నాయన నీ గోరాల్లో కూర్చొని ఈ సంగతి నేను తర్వాత చూస్తానంటాడు ఏమో అనుకున్నాడు. కాబట్టి ఈ స్వర్గం లభిస్తే ఏమీ లభించినట్టు కాదు, స్వర్గం పొందకపోతే ఏమీ నష్టపోయినట్టు కాదు. మరి ఇంకేమిటండి లాభ నష్టాలు ఏమిటండి? మొత్తం అన్నీ కవర్ చేసేసాను, నేనేం మిగలేదు. ఇహలోక సంపదల్ని కవర్ అయిపోయింది, భోగాలు కవర్ అయిపోయింది, అక్కడికి ఇంకా ఇహలోకం అంతా కవర్ అయింది, ఇంకా పరలోకం మిగిలింది, అది కవర్ చేసేసాను. ఇంకా ఏది లాభ నష్టాలు కాకపోతే ఇక లాభమేమి నష్టమేమి, అసలైన లాభమేమి అసలైన నష్టమేమి? అసలైన లాభము ఆత్మజ్ఞానమే అసలైన లాభము. సో ఆత్మలాభ పరో లాభ నాస్తి కవయో విటుకు. ఆత్మలాభము కంటే, ఆత్మస్వరూప సాక్షాత్కారము అనే లాభము కంటే మరి ఒక లాభము లేదు అని మహాత్ములు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇక్కడ కేనోపనిషత్తు ఏమని చెప్తుందంటే, చూడు నువ్వు అవిద్యలో ఉన్నావు, ఈ జీవితము ముగిసిపోయే లోపల విద్యలోకి రా. విద్యలోకి వచ్చావు అంటే అవిద్య వలన కలిగేటువంటి సంసార దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు. ఒకవేళ విద్యలోకి రాలేకపోయావా, నువ్వు చాలా నష్టపోయావు సుమా అని చెప్పాను. సో ఈ విధంగా విద్య అవిద్య అనే రెండు అవస్థలను శృతి అక్కడ నిరూపించినది. మళ్ళీ తమేవం విద్వానమృత ఇహ భవతి. చూడండి, అమృతము అనే మాట ఒకటి వింటాను. ఈ అమృతము అనే మాటని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అమృతము ఈజ్ నాట్ ఎ లిక్విడ్. అమృతము అన్నది ఇట్ ఈజ్ ఎ స్టేట్. అంటే మనము ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఉండేటువంటి ఆ పూర్ణత్వానికే అమృతము అని పేరు. దేహాభిమానము గలవారమై నేను పుట్టాను అని అనుకుంటూ, నేను పుట్టాను అంటే ఏమిటి మన కోసం, ఏమిటి వెయిట్ చేస్తూ ఉంటుంది? నేను గిట్టుతాను అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. కాబట్టి నేను ఎప్పుడు పుట్టాను? దేహాభిమానం వల్లనే పుట్టాను. దేహాభిమానం లేకపోతే నాకు పుట్టుక చేయలేదు. ఒకడు ఓ హాస్పిటల్కి వెళ్ళాడు, ఒక ఆయన ఓ ఫిలాసఫర్, ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆయన. అక్కడ ఆయన నా క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాడు. పెన్సిల్వేనియా జైమాన్స్కి అని ఒక పాలిష్ ఆయన మంచి ప్రొఫెసర్. ఆయన ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో ద మెయిన్ కాజెస్ ఆఫ్ డెత్ ఆర్ అని లిస్ట్ ఉన్నాడు. ఆ పెన్సిల్వేనియాలో మెయిన్ కాజెస్ ఆఫ్ డెత్ 1 కార్డియాక్ అరెస్ట్, 2 లివర్ క్యాన్సర్ అని ఇలాగేదో 3, 4 రాసే 5, 6 రాసిపెట్టి తర్వాత ఈయన వాళ్ళని పిలిచి చెప్పాడు. ఒక డాక్టర్ గారిని పిలిచి ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాల్సిందే మీరు మర్చిపోయారని చెప్పారు. 7 యూ హెవ్ టు యాడ్ 1 మోర్. అది ఏమిటండి అని అడిగితే, దాట్ యు వర్ బో, నీవు పుట్టుటయే నీవు మరణించుటకు ప్రధానమైన హేతువు, అది కూడా యాడ్ చేసుకోమని చెప్పాడు. కాబట్టి దేహాభిమానము పెట్టుకుని నేను పుట్టాను అంటే ముఖ్యం వెయిట్ చేస్తూ ఉంటుంది. అమృతత్వం అనేది ఏమీ లేదు. అమృతం లిక్విడ్ ఏం కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే దేహమే నేను, కానీ దేర్ ఇస్ ఎ లిక్విడ్ కాల్డ్ అమృతం, అంబ్రోజా లిక్విడ్ ఒకటి ఉన్నది,
ఆ లిక్విడ్ని పుచ్చుకున్నట్లయితే దేహంతో పాటుగానే వీడు మరణం లేకుండా అయిపోతాడు. ఇది కల్పన. ఈ కల్పన వల్ల ఏమీ ఉపకారం లేదు. కాబట్టి ఆ లిక్విడ్ ఇండియా ఇక్కడ ఇక్కడ భూలోకంలో ఉందా లేకపోతే స్వర్గలోకంలో ఉందా అని ఈ మీమాంసలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఊహాజనితం. యథార్థం ఏమిటంటే మీరు క్షేత్రమునకు క్షేత్రజ్ఞులకు ఉండే వివేకాన్ని తెలుసుకుని ఆ క్షేత్రజ్ఞులకు ఈశ్వరునితో అభేదాన్ని తెలుసుకుంటే మీరు ఇక్కడ ఇప్పుడు అమృత స్వరూపులై ఉంటారు. విదిత్వ తెలుసుకుని తమేవం విదిత్వ ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా అంటే అది పూర్ణము అని తెలుసుకుని వీడు అమృతుడైపోతాడు అంటే ఇమ్మోర్టల్ అయిపోతాడు. ఈ సందర్భంలో మీకు ఒక మనవి చేస్తా. తెలిసి లభించేది ఎప్పుడు కూడా తెలియట ద్వారా ఏది లభిస్తుందో అది సర్వకాలములందు లభించియే ఉండు. మీకు నోట్ చేసుకోవాలి మైండ్లో. ప్రాప్తస్య ప్రాప్తి అంట, అది మీకు లభించియే ఉన్నది. కానీ మీకు అది తెలియకపోవడం చేత దూరంగా ఉన్నట్లుగా భ్రమ కలిగినది. ఇప్పుడు తెలుసుకోవడం చేత ఏది లభించియే ఉన్నదో అది మళ్ళీ కొత్తగా లభించినట్టు అవుతుంది. ఇది ఎలాగంటే కంఠగత చామీకరణ న్యాయము. మెడలో నెక్లెస్ ఉంది, దానికోసం ఊరంతా వెతుక్కుంటుంది ఆ అమ్మాయి. అప్పుడు ఎవరో చెప్పారు నువ్వు దేనికోసం వెతుకుతున్నావమ్మా అంటే నెక్లెస్ కోసం వెతుకుతున్నావు. అంటే నెక్లెస్ అంటే నీకు ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి అని అడిగారు. అంటే ఒక్కటే నెక్లెస్ ఉంది, అది ఒక్కటే ఉంది, అది చాలా విలువైనది. మరి నీ మెడలో ఉంది కదా, మరి దాని మాట ఏంటి అంటే ఆవిడ చూసుకుని అయ్యో ఇదే అని చెప్పి. ఈ అమృతత్వము అట్టిది. విదిత్వ మీ దగ్గర లేనిది మీరు తెలుసుకున్న చేత ఎన్నడూ లభించదు. లేనిది పొందడానికి కర్మ, ఉన్నది పొందడానికి జ్ఞానము. అది దాని లెక్క, దట్ ఈస్ ది రూల్. ఇప్పుడు అమృతత్వము ఉన్నదా లేనిదా మీరు సెటిల్ చేసుకోండి. ఉన్నదైతే జ్ఞానం వల్లనే లభిస్తుంది, కర్మ వల్ల లభించదు. లేనిదైతే కర్మ వల్ల లభించవచ్చు. కాబట్టి లేని అమృతత్వము లభించే ప్రసక్తియే లేదు. మీ స్వరూపము అమృతము. మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఓ మ్యాన్ నో దైశ, నిన్ను గురించి నువ్వు తెలుసుకో. నీకేం కావాలి? నాకు మృత్యు అంటే భయము. నీకు మృత్యువు లేదు సార్, నువ్వు అమృత స్వరూపము. కనుక ఈ విధంగా తెలుసుకుని మానవుడు అమృతుడవుతున్నాడు అని విద్యావస్థ తెలుసుకుని అమృతుడైనాడు. అజ్ఞానం చేత మర్త్యుడైనాడు అనే ఆ అవస్థలని శృతి నిరూపించి ఉన్నది. నాణ్య పంథా విద్యతే జనాయ అయ్యానాము అంటే మోక్షం. మోక్షము కొరకు ఇంకొక మార్గము లేదు. ఏమిటి ఇంకొక మార్గము లేదంటే అంతకుముందు ఏదో ఒకటి చెప్పుకుండా. ఏమిటది? జ్ఞానము, విద్య. అంతకుముందు చెప్పారు, చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. నాణ్య పంథా విద్య తేజనాయ. సో ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్య పంథా విద్య తేజనాయ అని పురుష సూక్తంలో మంత్రం. కాబట్టి ఆ పరమాత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని అమృతుడవుతాడు. ఇమ్మోర్టల్, ఇక్కడే ఇప్పుడే. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ అంటే ఈ జన్మలో ఈ లోకంలో ఈ దేహములలో ఉండగా, ఇహ అంటే అర్థం అది, వాడు తెలుసుకోలేకపోయాడా, ఇంకా వేరే మరో ఉపాయము లేదు. మోక్షానికి ఇంకో ఉపాయం ఏది లేదు. కాబట్టి విద్యచే మోక్షము, అవిద్యయే బంధము అనే విషయాన్ని మనకు శృతులు చెప్తున్నాయి. తర్వాత ఇంకో శృతి, విద్వాన్న విభేతి కుతశ్చన. సో ఇది తైత్రీయోపనిషత్. సో విద్వాంసుడు అంటే ఆత్మస్వరూపము తెలుసున్న వాడికి దేనివలనైనను కుతశ్చన దేనివలనైనను భయము లేదు. మోక్షమునకు పర్యాయ పదాలుగా వాడతారు. ఒక చోట ఏమైనా వాడారు అమృతము అని వాడారు, అంటే ఇమ్మోర్టల్. ఇమ్మోర్టాలిటీ అంటే మరణమే లేకుండా
అది మోక్షము అని పైన చెప్పారు. ఇప్పుడు మోక్షానికి ఇంకొక పర్యాయ పదం, అదేమిటంటే అభయము, భయము లేకుండా. మనిషి ఎప్పుడూ భయంతో జీవిస్తాడు. భయము అంటే ఏదో దెయ్యమో భూతమో పిశాచమో వచ్చింది ఉనికిపోతున్నారు, అది మాత్రమే భయం కాదు, అది ఎలాగూ భయమే. భయం అంటే ఫిజికల్ ఫియర్ కాదు, భయం అంటే సైకలాజికల్ ఫియర్, దాన్ని భయమో అంటారు. ఇన్సెక్యూరిటీ, అభద్రత, దాన్ని భయమో అంటారు. ఇప్పుడు చూడండి, మనిషికి ఉన్నన్ని భయాలు ఇంకా లెక్కలేనన్ని భయాలు. మీరు మన జీవితాన్ని పరిశీలిస్తే మనం ఎంత బితుకు బితుకు మనతో భయపడుతూ జీవిస్తామో ఒక అర్థం. మనము చూడండి, పక్షులు ఉంటాయి, ఏ రోజు ఆహారం ఆ రోజు సంపాదించుకుంటాయి, రేపటికి ఆహారం దొరుకుతుందా దొరకదా అనే బెంగ వాటికి ఉంటాయి. ఆ రకమైన బెంగ గల ఒకే ఒక ప్రాణి భూలోకంలో మనిషి. భూలోకంలో మనం ఒక్కళ్ళమే ఉన్నామని మన ఆయన ఒక భ్రమ. మనం ఒక్కళ్ళమే లేవు భూమండలం మీద. ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి? చాలా ప్రాణులు ఉన్నాయి. గొరిల్లాలు ఉన్నాయి, మనుషులకు బాగా దగ్గరగా ఉంటాయి గొరిల్లా. కోతులు మనుషులకు దగ్గరగా ఉంటాయి, అడవుల్లో ఉంటాయి. సో తర్వాత పశుపక్ష్యాదులు, పశువులు, బర్రెలు, గోవులు, ఆవులు, ఎద్దులు మొదలైనవి, లేడి సింహము, పెద్ద పురుగు ఇటువంటివి ఉంటాయి. తర్వాత పక్షులు ఉంటాయి, ఈ క్రిమి కీటకాలు ఉంటాయి. వీటి జీవన శైలి చూస్తే మొరార్లెస్ వాటి జీవన శైలి చూస్తే ఏమో చేయమో ఇలాంటి ఎక్సెప్షన్స్ మీరు పట్టుకోదు. మామూలుగా జనరల్గా ఈ పశుపక్ష్యాల యొక్క జీవన శైలి చూసినట్లయితే ఈరోజు కడుపు నింపుకోవడంతో సర్దుబాటు అయిపోతుంది. ఆవుందనుకోండి, గడ్డి వేసేసి దాని కడుపు నిండిపోతే ఎక్కడో ఒక చోట నీడలో కూర్చొని నెమరు వేసుకుంటుంది తప్ప రేపటికి ఏదైనా కొంత గడ్డి జాగ్రత్త పెట్టుకుందాం అనే ఆలోచనే దానికి రాదు. ఈ ఆ రకమైన అభద్రత గోవుకి లేదు. సపోజ్ మొన్నటి దానికి గడ్డి దొరకలేదనుకోండి, వస్తుంటుంది అంతే తప్ప గడ్డి దొరికినప్పుడు బెంగ పెట్టుకుని భయపడి దాన్ని భద్రం చేసుకుని అలాగంటి పరిస్థితి పశుపక్ష్యాలకు లేనే లేదు. ఏ రోజు గడ్డి అవదే వెతుక్కుంటాయి. మనిషి ఒక్కడే అభద్రత కారణంగా ఎప్పుడూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాడు. మనిషి ఒక్కడే భయపడుతూ ఉంటాడు. ఇదిగో ఉగాది అనేప్పటికీ పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో విజ్ఞాన ధోరణ విజ్ఞానాత్మకంగా ఉండాలి పంచాంగ శ్రవణం. అంతేగాని పంచాంగ శ్రవణం పేరు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కొత్త కొత్త భయాలను వాళ్ళ హృదయాల్లో పెట్టి భవించి ఇంట్లో ఉండకూడదు. సో మనిషి భయపడుతూ బతుకుతూ ఉంటాడు. ఏదేదో భయం, ఏదో భయం. సో కొన్ని తెలియని భయాలు, కొన్ని తెలియని భయాలు. మనకి ఏ దేవాలయాలకు వెళ్ళినా భక్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. వేలాది మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ప్రతిరోజు. కానీ దీంట్లో ప్రేమతో ఈశ్వరుని ఆరాధించి వారు ఎంతమంది, భయంతో ఈశ్వరుని ఆరాధించి వాళ్ళు ఎంతమంది అని ఆలోచించినట్లయితే మోస్ట్లీ భయంతోనే ఆరాధిస్తారు. పాటలు కూడా అలాగే పాడతారు. నీకు మొక్కులు మొక్కుతున్నాను, నువ్వు మాకు నీకు ముడుకులు ఇస్తున్నాను, నువ్వు మొక్కులు పెట్టుకొని మొక్కుతున్నావు, మా మొక్కులను తీసుకుని మా కోరికలు తీర్చు, మాకు ఏ రకమైన హాని కలిగించబడ్డాయా, మమ్మల్ని నువ్వు మేమేమైనా తప్పులు చేస్తే శిక్షించకు, మా మొక్కులు ఎవరైనా తక్కువ అయితే నువ్వు మమ్మల్ని హాని కలిగించకు అంటూ అలాగా. సో మా దగ్గర నుంచి వడ్డీ వసూలు చేయకు అని అలాగే భయపడుతూనే ప్రార్థన కూడా ఉంటాయి. ఈశ్వరుణ్ణి భక్తితో ఆరాధన, భక్తి అంటే ప్రేమార్థం. ప్రేమతో ఆరాధించి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక మీరాబాయ్ ఆరాధించింది, ప్రేమతో ఆరాధించిన వాళ్ళు చాలా అరుదు. అందరూ భయంతో ఆరాధిస్తూ ఉంటారు. మనిషికి ముందు భయం పుట్టి తర్వాత మనిషి పుట్టారు అలా చెప్తారు తెలుగులో. అలాగా ఒక సామెత, ముందు భయం పుట్టి తర్వాత మీరు పుట్టారు. సో కాబట్టి అభద్రతా భావంతో మనిషి జీవిస్తూ ఉంటారు. స్వర్గానికి వెళ్తే అభద్రత పోతుంది, అసలైపోవడం. స్వర్గానికి వెళ్తే అభద్రత మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళారనుకోండి, మీకు అభద్రత మరింత ఎక్కువ అవుతుంది. మీకు ఉన్నదానికి 10 రెట్లు ధనాన్ని బాగా మూట కట్టారనుకోండి, మీకు సెక్యూరిటీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. మీరు చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు సెక్యూరిటీ పెరిగినట్ట, ఇన్సెక్యూరిటీ పెరిగినట్ట? ఇన్సెక్యూరిటీ పెరుగుతుంది. కాబట్టి
ఎల్ఐసి పాలసీ తీసుకున్నారనుకోండి, తీసుకుంటే పాలసీని చూసినప్పుడల్లా మృత్యు గుర్తుకొస్తుంది కాబట్టి కనుక. సో మానవుడు భయంతో బతుకుతూ ఉంటాడు. ఏమంటే దీని నుంచి బయటపడే ఉపాయం ఉందా? ఉంది. మీరు భయం నుంచి బయటపడుకోవచ్చు, నిర్భయంగా బతకచ్చు. ఏ భయమో ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, దెయ్యం అంటే అసలే భయం ఉండదు. దేవుడు అంటే ఎందుకని? దేవుడు అంటే భయం ఉండదు, ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపుడు. ఇంట్లో భయపడాల్సిందే ఉంటుంది, ప్రేమించడమే ఉంటుంది తప్ప భయపడే ఉండదు. మరి దెయ్యం అంటే భయం, దెయ్యం ఏమీ లేదు. నీ అజ్ఞానమే పెద్ద దెయ్యం. అజ్ఞానాన్ని మించిన దెయ్యమే లేదు అసలు. అజ్ఞానమే దెయ్యం. ఎక్కడెక్కడ అజ్ఞానం ఉంటే అక్కడక్కడ దెయ్యం ఒకటి ప్రత్యక్షం అవుతుంది. అజ్ఞానమే దెయ్యం రూపాన్ని ధరిస్తుంది. ఎలాగో తెలుస్తున్నాడు, రాత్రి నిద్రలేస్తారు, ఓ నీడ గోడవారం ఒక నీడ ఉంటుంది, ఆ నీడ కదులుతుంది, నీడలే కదులుతుంది. ఆ కదిలినప్పుడే కటకటా సార్ తప్ప సౌండ్ కూడా ఇంకా వస్తుంది. అప్పుడు మీకు భయం వేస్తుంది. ఏమని? దెయ్యము అని భయం వేస్తుంది. సపోజ్ ధైర్యం ఉన్నవాడు ఎవరైనా బ్యాటరీ లైట్ వేసి పరిశీలిస్తే ఏమని తిరుగుతుంది? అక్కడ ఆ కట్టెల ఏదో కదులుతోంది, దాన్ని బట్టి నీడ కదిలింది, గాలికి తలుపు ఏదో కట్టకట్లాడుతోంది అని తెలుస్తుంది. తెలిసిన వెంటనే భయం అయింది పోదు. కాబట్టి అజ్ఞానం వల్ల దెయ్యం పుడుతుంది, జ్ఞానం వల్ల దెయ్యం పోయి అభయం లభిస్తుంది. మోక్షం అనగానే అభయమేమి? మోక్షంలోకే మరో పేరు అభయము. అంటే ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. ఫియర్లెస్నెస్ అభయములకు ప్రీ కండిషన్ ఏమిటంటే డిజైర్లెస్నెస్. ఎందుకంటే భయములన్నీ కూడా కామన నుంచే బయలుదేరి. మీకు ఏ భయం మీ హృదయంలో ఉన్నా మీరు ఆ భయాన్ని పరిశీలించినట్లయితే దాని వెనుక ఒక కామన గలదు అనేది మీకు స్పష్టం. ఆ కామనని మీకు త్రోసిపుచ్చినట్లయితే మీరు భయాన్ని త్రోసిపోయినట్లా దాని అంతరేపడుతుంది. కాబట్టి డిజైర్లెస్నెస్ లీడ్స్ టు ఫియర్లెస్నెస్, బోత్ పుట్ టుగెదర్ ఆర్ గాడ్లీనెస్. వివేకానంద స్వామి చాలా అర్థంగా చెప్పేవారు. కాబట్టి మోక్షము అనేది అభయము. ఈ అభయము అనేది జ్ఞానము యొక్క ప్రసాదము, జ్ఞాన ప్రసాదము. మీరు తత్వాన్ని తెలుసుకుంటే అభయం మీదే. విద్వాన్ను నవిభేతి కుతశ్చన, దేని వలనైనను భయపడదు. దేవుడికి భయపడ్డు, దెయ్యానికి భయపడ్డు, దేనికి భయపడ్డు? మృత్యువుకు భయపడ్డు, జీవితానికి భయపడ్డు. సంసారి జీవితానికి భయపడుతూ జీవిస్తూ ఉంటాడు, మృత్యువుకు భయపడతాడు. బతుకుండడానికి బ్రతుకన్నా భయమే, మృత్యువు అన్నా భయమే. బ్రతుకెందుకు భయము? ఏమో ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో, ఎల్లుండి ఎలా ఉంటుందో, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటాడు బ్రతుకు గురించి. మృత్యువు గురించి భయపడతాడు, మృత్యువు భయపడిపోతుందేమో అని భయపడతాడు. కానీ జ్ఞాని హీఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ లైఫ్ అండ్ హీఈస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. అది విద్వాన్, జ్ఞాని యొక్క లక్షణము. సో ఈ విధంగా జ్ఞానము అజ్ఞానము ఇంకో మంత్రము, ఇవన్నీ జ్ఞానం గురించి చెప్పారు. ఇంతవరకు ఇచ్చిన మంత్రాలన్నీ విద్య, ఇప్పుడు అవిద్య గురించి చెప్తున్నా. అవిది సస్తు. అజ్ఞానికైతే ఎలా ఉంటుందో తెలుసినా దీనికి భిన్నంగా ఉంటుంది. ఎలాగా? అథ తస్య భయం పవతి. ఇంకేముంది, అజ్ఞానం అయినట్లయితే వాడికి మిగిలిదంతా భయం. అథ అథ అంటే ఆ వాక్యం ఎలాగంటే, ఏది ఉదరమంతరము కురుతే. ఆత్మ పరమాత్మ, ఆత్మ అంటే తన స్వరూపం పరమాత్మ. ఈ ఆత్మకి పరమాత్మకి మధ్యలో వీడు అల్పమైన భేదాన్ని భావన చేసినా కూడా అత తస్య భయం భవతి, వాడికి మిగిలేది భయమే. భయంతో బతుకుతాం. మనం కూడా దేవాలయాలకు వెళ్తాము, ఇంట్లో కూడా పూజలోకి చేస్తూ ఉంటాము. అవి కొనసాగించాలి, దేవాలయాలకు వెళ్తూ ఉండాలి, పూజలోకి చేస్తూ ఉండాలి. కానీ దాంట్లో ఒక ప్రధానమైన ఫోకస్ని మార్చుకోవాల్సి ఉంటుంది, చాలా ప్రధానం. దేవాలయానికి వెళ్ళి దేవుడిని చూసినప్పుడు ఆ బయట ఉన్న, ఆ బయట కనబడేటువంటి ఆ ఈశ్వరుడే నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని గుర్తు చేసుకోవాలి. మనం పెట్టుకుని అలా గుర్తు చేసుకోవాలి. తర్వాత పూజ చేసేప్పుడు కూడా ఆత్మరూపుడైన ఈశ్వరుడే నేను పూజిస్తున్నాను అని ఎప్పటికప్పుడు తను తాను గుర్తు పెట్టుకుంటూ ఉన్నాను. అలాగనే చేయాల్సి ఉంటుంది. అంతేకాని
కేవలము భేదృష్టితో ఆరాధించుట అనేది అది వేదాంతం చదువుకునే వాళ్ళకి శోభను ఇవ్వదు. కాబట్టి అథతస్య భయం భవతి. తర్వాత అవిద్యాయామంతరే వర్తమానా. చూడండి, కొంతమంది వాళ్ళకి తెలియదు, తెలియకపోవడం తప్పు, కానీ మాకు తెలియదు అని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు వేదాంతంలో అజ్ఞానులు ఎవరో తెలుసునా? ఎవరు అజ్ఞానులు అంటే, ఎవరైతే తమకు ఎవరికైతే ఆత్మస్వరూపము తెలియదు మరియు ఆ సంగతి కూడా తెలియదో వాళ్ళు అజ్ఞానం. ఏమండి, ఎవరికైతే ఆత్మస్వరూపము తెలియదో తాము ఆత్మస్వరూపము తెలియకున్నాము అని మాత్రం తెలుస్తూ ఉంటుందో వారు అజ్ఞానులు కాదు, వారు జిజ్ఞాసులు. కాబట్టి వేదాంతా క్లాస్కి వచ్చాడంటే వాడు అజ్ఞాని కాదు, వాడు జిజ్ఞాసులు. అంటే కాలక్షేపానికి వస్తే జిజ్ఞాసులు కాదు. పురాణ కాలక్షేపంలో ఒక ఉంటుంది, సాయంకాలం శివానంద ఆశ్రమంలో ఫ్రీగా రాణిస్తారు, చిన్న ప్రసాదం కూడా పెడతారు. దీంతో నష్టపోయేదే ఉంది, ఇక్కడ కూర్చొని ఈ కబుర్లు వినే బదులు అక్కడికి వెళ్ళి ఆ కబుర్లు వినొచ్చు, మధ్యలో ఏమైనా ఒత్తులు అవి కూడా చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పనులు చిన్న చిన్న పనులు కుట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఏదో పురాణ కాలక్షేపం అలా వచ్చారనుకోండి, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. కాబట్టి మాకు ఆత్మస్వరూపము తెలియలేదు, మేము తెలుసుకోవాలి అనుకున్నాడంటే వాడు అజ్ఞానం, జిజ్ఞాసం. అజ్ఞానం అంటే ఎక్కడ ఉంటాడు? అటు నుంచి అలా వెళుతాడు వాడు అజ్ఞానం. అంటే మా ఇప్పుడు వాళ్ళు ఏదో ఏదో తంటాలు కొట్టున్నారు తప్ప ఇది మనకి సంబంధించింది ఏం కాదు. అంటే నా అభిప్రాయం మన క్లాస్కి రావాలని కాదు, నా అభిప్రాయం ఏంటంటే ఆత్మస్వరూపాన్ని తెలియాలనే ఆకాంక్ష కూడా లేని వాడే అసలైన సిసలైన అజ్ఞాని. పూర్వానికి ఓ మహారాజు మంత్రి గారిని పిలిచి మన సామ్రాజ్యంలో ఫస్ట్ మార్క్ సోమరి ఎవడో చెప్పు, వాడికి నేను జీవితకాలం పెన్షన్ ఇస్తాను అని చెప్పాడు రాజుగారు. అంటే అప్పుడు మంత్రి గారు ఏం చేశారంటే, ఈ సోమరి పోతులందరికీ ఉచితముగా వసతి భోజనము ఇయ్యబడును అని ఒకటి ప్రకటించారు. ఇప్పుడు నేను విన్నాను కథ, విన్నవాళ్ళు ఎవరో విన్నారు, కొత్త విన్నది వాళ్ళు కూడా. సరే, సోమరి పోతులు సభా మొత్తం నగరంలో ఉన్న సోమరి పోతులు అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఓ భవంతి ఒకటి ఏర్పాటు చేసి ఈ సోమరి పోతుల్ని దాంట్లో ప్రవేశపెట్టి దాని మకాములు రూములు ఇచ్చి రోజు వంటలో చేసి భోజనం పెడుతున్నారు. మంత్రి గారు ఏం చేశారంటే, వీళ్ళందరూ రాత్రి నిద్రపోతూ ఉంటే ఆ భవనానికి నిప్పు పెట్టారు. ఆ భవనం కాలిపోతుంది, కాలిపోతుంటే ఎటురా వేడిగా ఉన్నట్టుంది, అరే పోగొస్తుందిరా బాబు నిప్పే అయి ఉంటుంది, ఈ భవనంలో కూర్చుంటే మనకి హాని అని చాలామంది పారిపోతారు. అలా పారిపోయిన వాళ్ళందరూ కూడా సోమరి పోతులు కావు. ఎందుకంటే నిప్పు చూసి పొగను చూసి పారిపోయినంత సోమవంతమైన మంచి యాక్టివ్గా ఉన్నారు నాకు. ఇంకో కొంతమంది ఆ పొగ ఉంటే నిప్పు ఉన్నట్టే వీటిలే, నిప్పు ఉన్నప్పుడు చూద్దాంలే అని అక్కడే పడుకుని నిద్రపోతుంది. కొంతసేపటికి పొగ అయ్యి నిప్పు కూడా మంటలు కూడా వ్యాపిస్తూనే వేడి తగిలి వేడి తగిలితే ఈ మిగతా వాళ్ళలో చాలామంది లేచి అబ్బో మంటలు వ్యాపించేస్తున్నాయి, నిజంగానే నిప్పే ఇది, ఉంటే పొగే మాత్రమే అనుకున్నాం, ఇది మంట నిప్పే, ఇక్కడ ఉంటే ప్రాణానికి హాని అని చాలామంది పారిపోయారు ఆ భవనంలో వచ్చి. వాళ్ళు సోమరి పోతులు కాదు, వాళ్ళు ఇంకా ఇద్దరు మిగిలేరు. వాళ్ళు మామూలుగా నడుము వాల్చి ఉన్నారు. వాళ్ళలో ఒకడు, అరే ఇటు ఇక్కడే ఉంటే ఈ మంట ఇటువైపు నుంచి వస్తుంది కాబట్టి ఇటువైపు దొర్లు అని తాను దొర్లుతో వీళ్ళు కూడా ఇటువైపు దొర్లమని సలహా ఇస్తాడు, ఎందుకంటే మంటలు అటు నుంచి వస్తున్నాయి అని వాడు అటు దొర్లుతాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు అటు కూడా దొరలకుండా అంటాడు, అరే ఆ సలహా ఇచ్చి బదులు నన్ను కొంచెం నువ్వు దొర్లిస్తే పోతుంది కదా. అదిగో వాడు అసలైన సోమరిపోతు వాడు. మినిస్టర్ గారు వాడిని పికప్ చేసి రాజుగారి ముందు నిలబెట్టి, వీడికి తప్ప ఇంకా మిగతా వాళ్ళ ఎవరికి కూడా మీరు పెన్షన్ ఇవ్వక్కర్లేదు, సోమరిత పెన్షన్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే గడుపుకోగలుగుతారు, వీడు అసలైన సోమరి అని చెప్పారు. ఆ విధంగా అసలైన అజ్ఞాని ఎవడంటే ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉన్నది, అది మనకి
తెలియాల్సిన అవసరం ఉన్నది అని కూడా వాడికి తెలియదు. వాడు అసలైన అజ్ఞాని. వేదాంత అధ్యయనం చేసేవాడు అసలైన అజ్ఞాని కాదు, జిజ్ఞాసులుగా పరిగణింపబడతారు. ఎనీవే, కాబట్టి మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళకి తెలియదు, తెలియదు. మనం చెప్పి ప్రయత్నం చేస్తే వాడు వెండదు, అర్జు చేస్తాడు, తెలుసుకోడు, అర్జు చేస్తాడు. సో ఒకడు అంటాడు, ఏంటండి ఫలితం లేకుండా కర్మ చేయమని చెప్పాడు శ్రీకృష్ణుడు, అలా ఎలా చెప్పాడండి అంటే నేనన్నా నీకేం తెలుసాయా, నీకు తెలియదు కదా, నువ్వు ఎందుకు వైద్యుడు కర్పూరుడు లెగ్గా, శ్రీకృష్ణుడు అలా చెప్పాడండి, అలా కర్పూరుడు ఎందుకు, అలా కర్పూరుడు అవ్వకూడదు, శ్రీకృష్ణుడు అలా చెప్పలేదు, ఫలితం లేకుండా ఫలితం ఏం లేకుండా ఫల కర్మ చేయమని చెప్పలేదు. ఆ చెప్పిన సందర్భం లేదు, దాన్ని తెలుసుకోవాల్సిన విధి విధానం ఒకటి గలదు. నీకు అదంతా తెలియదు, తెలియకుండా ఉంటే అటువంటి ఫాస్ట్ కన్క్లూషన్ వచ్చేసి ఆ అలా చెప్పాడు ఇదంతా కూడా సక్రమంగా లేదు అని ఆ రకంగా నిందారోపణ చేయటం చాలా తప్పదు. సో అజ్ఞానం అంటే అలా ఉంటుంది, వాళ్ళకి తెలియదు, తెలియకపోతే తెలియనట్లుగా ఉండాలి, మనం తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను కలిగి ఉండాలి. అది కూడా లేని వాళ్ళని ఈ శ్లోకంలో వర్ణించారు. అవిద్యాయా అంతరే వర్తమాన, ఇది నేను చెప్పాను. నేను కొంచెం యాంటిసిపేట్ చేసి చెప్పాను, ఇక్కడ వస్తుందని నేను ఊహించలేదు, అంటే ఇక్కడికి వచ్చాకని చెప్పేవాడిని. అవిద్య మధ్యలో ఉంటాడు, ఒక డిచ్చి ఓ మురికి కోపం మధ్యలో ఉన్నాడు అన్నట్టుగా వీడు అవిద్యాయా అంతరే మధ్యలో లోపల ఉంటాడు. కానీ స్వయం ధీరా పండితం మన్యమాన, పైకి మాత్రము చాలా మొనగాడులాగా విద్వాంసులాగా వేషం వేస్తాడు, పోసి పోశ్చరిస్తాడు, పోశ్చరింగ్ మహావిద్వాంసులాగా పోశ్చరిస్తాడు, తెలుసున్నదే ఉండదు. నేను పండితుడు, నాకు అది తెలుసున్నాను అనుకుంటూ అని ఈ విధంగా ఆ విద్యావస్థని శృతి చాలా పరుషమైన పదజాలంతో వర్ణించి చెప్పినది. ఇంకా తర్వాత బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, దీన్ని అవిదుష అనే దృష్టాంతానికి ఎందుకు ఇచ్చారంటే దానికి కారణం ఏమిటి అంటే, చూడండి వాడు తెలుసున్నవాడైతే, బ్రహ్మవేద పరమాత్మ స్వరూపాన్ని తెలుసున్నవాడైతే ఆ పరమాత్మగానే మిగిలి ఉంటాడు. కానీ వీడు ఒక పరిచ్ఛిన్నమైన జీవుడుగా మిగిలి ఉన్నాడు అంటే వీడు అజ్ఞానావస్థలో ఉన్నాడు అని మనకి స్పష్టమవుతున్నది. అన్యోసామన్యోహమస్మితి నస వేద యథా పశు ఏం సదేవానా, ఇది బృహదారణ్యకం నుంచి శంకరులు కోట్ చేశారు. ఇది కనుక మీరు తెలుసుకున్నారంటే కొంచెం ఆ వాక్యానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు, ఇలా చెప్పిందా శాస్త్రం అని కూడా మీరు ఆశ్చర్యపోయే అవకాశం ఉన్నది. అయినా మరి కోట్ చే నాంతటి నేను కోట్ చేసి చెప్పట్లేదు, అక్కడ కోట్ చేసిందని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అథ అంటే అంతకుముందు ఈ అథాకి అర్థం ఏమిటంటే, అథం లేదు, అథం ఉంది అక్కడ, అథ ఇక్కడ కోటేశ్వరంలో లేదు. వీడు పూజ చేస్తున్నాడు, ఉపాసన చేస్తున్నాడు, వేదాంతం ఉపాసిస్తున్నాడు. ఎవరు ఉపాసిస్తున్నాడు? అన్య అసౌ, ఈ దేవత నాకంటే భిన్నముగా ఉంది, దేవత నాకంటే భిన్నముగా ఉంది. అన్య అహం, ఆ దేవత కంటే భిన్నంగా నేను ఉన్నాను. 100% అన్నమాట, 100% డివిజన్, పూర్తి భేద బుద్ధితో వీడు పూజిస్తూ ఉన్నాడు, పూజిస్తున్నాడు లేదా ఉపాసిస్తున్నాడు. వేద ఇది ఎవడైతే ఆ విధంగా పూజిస్తున్నాడో లేక ఆ విధంగా ఉపాసిస్తున్నాడో వాడి మాట ఏమిటంటారు, సహా వాడు అతడు నా వేద, వాడు సత్యము తెలుసున్నవాడు కాదు, కాబట్టి అజ్ఞానంలో ఉన్నాడు అని అర్థం. ఎవడు ఎవడు అజ్ఞానంలో ఉన్నాడు? ఉపాసన చేస్తున్నవాడు అజ్ఞానంలో ఉన్నాడు, కర్మ చేస్తున్నవాడు అజ్ఞానంలో ఉన్నాడు, లోకంలో డబ్బు భోగాల వెంట పరిగెత్తివాడు అజ్ఞానంలో ఉన్నాడని చెప్పాలండి, వేరే చెప్పాలా? కర్మ ఉపాసన చేసేవాడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడి తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకని అలా ఎలా చెప్పగలరు మీరు? వాడికి ఆ కర్మ చేసే విధానం అంతా తెలుసు కదా, అది తెలుసు, సరే ఆత్మస్వరూపం తెలియదు వాడు. ఉపాసన ఎలా చేయాలో అదంతా బట్టి పట్టాడు, కానీ ఆ పరమాత్మ యొక్క స్వరూపం అని తెలియలేదు. నస వేద సహా వేద తెలియలేదు, తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు వీడికి ఆ దేవతకి ఉండే రిలేషన్ ఏమిటో తెలుసిన, యథా పశు ఏవం సదేవాన,
ఇక్కడ పశువు అంటే చదువు రాని వాడు వింత పశువు అని చూసే ఆ పశువు కాదు, అది కాదు ఆ అనొచ్చు. ఇప్పుడు అజ్ఞాని కాబట్టి పశువు అని అనొచ్చు అనొచ్చు. ఇప్పుడు మేము వేళ ఎక్కడికో వెళ్ళాం, అక్కడ గోడ మీద రాసి ఉన్నాడు, కష్టపడి పనిచేసి ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకునేవాడు నీతిమంతుడు, లంచం పుచ్చుకుని ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకునేవాడు పశుమంతుడు అని రాసి పెట్టారు. పశుమంతుడు ఇంట్రెస్టింగ్ యూసేజ్, అలాంటి యూసేజ్ నేను ఎక్కడ చూడలేదు కానీ అక్కడ కనపడింది. మొత్తానికి ఇది వాళ్ళ ఐడియా మనకు అర్థమైపోతుంది. వాడు పశువు అని, వాడు పశువు కాంటే చాలా హీనుడు అని ఒక అభిప్రాయం. ఇక్కడ ఆ సెన్స్ కాదు, ఆ సెన్స్ అన్నా తప్పేం కాదు, అలా అంటారు కూడా, కానీ ఇక్కడ సెన్స్ అది కాదు. యథా పశువు ఏవం సదేవన, అంటే పశువు ఉంటుంది, పశువు అంటే ఆవు ఉందనుకోండి, మీ ఇంట్లో ఆవు ఉంది, మీరేం చేస్తారు ఆవుకి ఏం చేస్తారు, మీరేమో మంచి నీరు త్రాపిస్తారు, తర్వాత ఉలవలు చిట్టు తలు ఇలాంటివన్నీ దానికి పెడతారు. సో ఆవుకి కావాల్సిన ఆహారాన్ని అంతా పొద్దున సాయంకాలం కూడా పెడతారు, తర్వాత గడ్డి కూడా దానికి ప్రొవైడ్ చేసి దానికి కావాల్సిన పరిచర్యలన్నీ చేస్తారు. సో ఇప్పుడు ఆ పశువు మీకేం చేస్తుంది, పాలు యథా పశువు. కాబట్టి ఈ ఇంటి యజమానుడికి ఓనర్ ఆఫ్ ది హౌస్కి పశువుకి రిలేషన్ ఏమిటి, నీకు కావాల్సిన గడ్డి గాలను నేను ఇస్తాను, నాకు కావాల్సిన పాలు, అది రిలేషన్. ఈ రిలేషన్ నేను ఉపకార్య ఉపకారక ఆకాంక్ష అని బార్టరింగ్ సిస్టమ్ అన్నమాట. బార్టరింగ్ సిస్టమ్, నీకు గడ్డి గాలను నేను పెడతాను, నాకు పాలు ఇస్తుంది. ఏమం సదేవాన, ఈ దేవతలను భేద బుద్ధితో చీవడు వాడికి ఆ దేవతలకి ఉండే రిలేషన్ కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. ఎలాగా, ఓ దేవత నేను నీకు ముడుపులు చెల్లిస్తాను, మొక్కుబడులు చెల్లిస్తాను, నువ్వు నాకు కోరికను తీరుస్తూ ఉంటుంది. స కాబట్టి వెంకటేశ్వర స్వామికి మనకి ఉండే రిలేషన్ ఏమిటి, మనం ఆయనకు మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటాము, ఆయన మనకి కోరికలు తీరుస్తూ ఉంటాం. మనకు ఆ కోరిక తీరడానికి అర్హత ఉందా, అలాంటి అర్హతను చూడకూడదు. మనం మొక్కుబడులు చెల్లిస్తాం, ఆయన మనకి కోరికలు తీరుస్తాం. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇట్ ఈస్, ఆ సంబంధం ఎలా ఉన్నది, యథా పశువు. మనకి బర్రె పాలిచ్చే బర్రె, లేకపోతే పాలిచ్చే ఆవు, లేకపోతే భూమి దున్నే ఎద్దు బండి లాగే ఎద్దు, లేకపోతే మోసి ఇంట్లోకి తిరిగే గుర్రం, దానికి మనకి ఎటువంటి రిలేషన్ ఉంటుంది. గుర్రానికి మంచిగా భోజనం పెడతారు, ఎందుకంటే మంచి తిండి పెడతారు, ఎందుకని బాగా మరుగుతుంది. అది పర్యటన వ్యవస్థ ఏం చేస్తారు, ఈ గుర్ర పొందాలి గుర్రాలు వాటికి శుభ్రంగా తిండి పెడతారు. ఒక గుర్రానికి ఒక రోజు పెట్టే తిండితో ఒక కుటుంబం నెల రోజులు హాయిగా పడవచ్చు. అలాంటి ఖరీదైన మందులు తిండ్లు అవన్నీ పెడతారు. అది రేసు గుర్రం, అది రేసు పరిగెత్త. రేసు పరిగెత్త కూడా ఏం చేస్తారు, దాన్ని తుపాకీతో కాల్చి చంపేస్తారు. కాబట్టి మనిషికి పశువుకి ఎటువంటి సంబంధం ఉండదో, అజ్ఞానికి దేవుడికి అటువంటి సంబంధము కాదు. చూడండి మరి ఎలా చెప్పారో, అవిద్యావస్థని ఎంత నిష్కర్షగా చెప్పారో చూడండి. దీన్ని పురుషంగా చెప్పారు అని మీరు అనుకోవచ్చు, ఒక సందర్భంలో అలా అనుకోవచ్చు, పురుషంగా చెప్పలేదు, ఉన్న మాట చెప్పారు. ఉన్న మాట ఎప్పుడు అలాగే ఉంటుంది, పురుషంగానే ఉంటుంది. కాబట్టి అవిద్యావస్థని చాలా ఖచ్చితంగా శృతి నిరసిస్తూ వర్ణించినది. యదా చర్మవత్ సహస్రశ, ఈ యథా చర్మవత్ అనేది శ్వేతాశ్వరూపనిషత్తులో ఉన్నది, అది కొద్దిగా గుర్తుంది. నా యథా చర్మవత్ ఆకాశం వేష్టయిష్యంతి మానవా, ఎప్పుడైతే మానవులు ఈ ఆకాశాన్ని తీసుకొని చాపను చుట్టినట్టు చుట్టి మీరు పక్కన పెట్టాలి. ఇప్పుడు చేపలు అనుకోండి, ఎవడో పని అయిపోయిందా చేప చుట్టా బాగా గొడవలు పెట్టండి అని చెప్పినట్టుగా, ఎవరు ఈ ఆకాశాన్ని అందరూ చుట్టేసి ఆ గొడవలు పెట్టు అని నేను చెప్పారనుకోండి, మీరు చుట్టగలుగుతారా, ఆకాశాన్ని చుట్టి గొడవలు పెట్టాలి, పెడతారా, పెట్టలేదు. ఆకాశాన్ని చుట్టడమే కుదరదు. కానీ ఒకవేళ మానవులు ఆకాశాన్ని చేపలు చుట్టినట్టుగా చుట్టేస్తే
అప్పుడు వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండానే ఆనందంగా ఉండగలుగుతారు. ఎలా ఉంది వాక్యం? ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఆకాశాన్ని చూపుతారనే వీళ్ళు ఆనందంగా ఉండాలనే కాదు. ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఆకాశము చాపలు చుట్టినట్టుగా చూపుకుంటే అసంభవము, ఆత్మస్వరూపాన్ని తెలియకుండా ఆనందంగా నిర్భయంగా బ్రతుకుట అసంభవము అని అజ్ఞానావస్థని శృతి చాలా స్పష్టంగా చెప్పింది. ఆయన అంటున్నారు ఇత్యాద్యా సహస్రశ ఈ జ్ఞానాన్ని చెప్పే శృతులు ఇంకా ఎన్నో ఉన్నాయి, వేలాది శృతులు ఉన్నాయి. అజ్ఞానాన్ని చెప్పే శృతులు కూడా చాలా అధిక సంఖ్యలో కాదు. అది శృతులు. ఇంకా స్మృతుల దగ్గరికి రండి. స్మృతయశ్చ అజ్ఞానేనామృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ అని ఒక హాఫ్ ఇచ్చారు గీతలో శ్లోకం. ఒక హాఫ్ ఇచ్చారు, రెండో హాఫ్ నేను చెప్పి రెండో హాఫ్ అది చూస్తే దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కళ్ళు కూర్చున్నది కింద పడిపోయే ప్రమాదం కూడా. రెండో హాఫ్ ఎంత నెంబరు? 5-15 నాదత్తేకస్య చిత్పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనామృతం విజ్ఞానం అని నేను చెప్పాను కదా. దాన్ని వ్యాఖ్యానం చేసేప్పటికి ముందు శ్లోకం చదవగానే కళ్ళు తిరిగి పడిపోయే ప్రమాదం. అంటే నా అభిప్రాయం ఏమంటే మామూలుగా లోకంలో ప్రసిద్ధంగా ఉండే భావజాలము అదంతా కూడా అవిద్యావస్థలోకి పోతున్నాయి. దాంట్లో విద్యా ప్రసక్తి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు లోకంలో ప్రసిద్ధమైన భావజాలాన్ని ఆశ్రయంగా చేసుకుని ఏకత్వానికి విరుద్ధమైన యుక్తులను మీరు నిలబెడితే ఆ యుక్తులు ఎలా ఉంటాయి? చాలా అసందర్భంగా తక్కువగా ఉంటాయి అనే అభిప్రాయం. అందుకోసము ఆ విద్యను విద్యను చాలా స్పష్టంగా భాష్యకారులు నిరూపిస్తూ ఉన్నారు. సో నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విషుడు అంటే చూడండి, మనిషి పాపం చేస్తాడనుకోండి, ఓ భగవంతుడా ఈ పాపాన్ని అందరూ నేను సమర్పించేస్తున్నాను అంటే ఆయన గుర్తుంటాడు ఆయన గుర్తుకోవడం. నాదత్తే కస్యచిత్ పాపం లేకపోతే ఇప్పుడు సుకృతం భక్తై ప్రయుక్తం విభు. సో భక్తై పూజాది లక్షణం యాగదాన హోమాది కించి సుకృతం ప్రయుజ్యతే అంటే చూడండి భక్తులు ఏం చేస్తారు, లడ్డూలు ధూపాలు దీపాలు ఇవన్నీ సమర్పిస్తారు కదా సుకృతం. మరి పాపం అయితే పుచ్చుకోడండి, ఓ దేవా నేను దెబ్బలు కొడతాము అంటే పుచ్చుకోడు ఒప్పుకున్నాం. కానీ ఆ పుణ్య సుకృతం పుచ్చుకోవడానికి అభ్యంతరం ఏముంది? సుకృతం అంటే సుష్ఠు కృతం అంటే నైవేద్యాలు అవి ఇస్తారు కదా అవన్నీ పుచ్చుకుంటాడా? పుచ్చుకుంటాయా? అవి పుచ్చుకోడు, నైవేద్యాలు పుచ్చుకుంటాడండి. దేవుడు నైవేద్యాలు అలా తినేస్తూ ఉంటాడా? దేవతలు భోజనాలు చేతులు అలా చూసి తృప్తి పడతారంటే దృష్టా తృప్తి ఎత్తి భోజనలో ఉంది. అధ్యతనే దేవుడికి నివేదించడమే, నివేదించటం. నైవేద్యం అంటే నివేదన. నివేదన అంటే అర్థమేంటి? రాజుగారికి రాజుగారికి నివేదిస్తా ఏమని, అయ్యా మహారాజా మా ఊళ్ళో ఒక డ్యామ్ కట్టినట్లయితే, ఆ చిన్న డ్యామ్ కట్టినట్లయితే ఒక పొలాలు ఉంది, పంట పొలాలకు నీళ్ళు వస్తుంది, దానికి ఎక్కువ ఎక్కువ దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టించండి అని నివేదిస్తా. దాన్ని నివేదన విన్నపము అర్థం. అలాగే భగవంతుడు కూడా ఏ భగవాన్ మీరు మీ యొక్క అభిమానంలో వచ్చి వాళ్ళయ్యా మీ భక్తులము ఈరోజు మేము వంకాయ కూడా ఎరకాయ వచ్చి ఆ సాంబారు మజ్జిగా అని చెప్తున్నాము, ఏదో గులాబ్జామ్ కూడా చేసుకుని తెలుసుకుంటున్నాము, ఇవే ఇది మీకు ఇది మేము ఈరోజు తినబోతున్నాము అని ఆయన చెప్పడం చూపించడం. దేవుడికి ఏం చూపిస్తారో అదే మనం చేయాలని మనం నియమం పెట్టుకోవాలి. ఇది నివేదన అంటే అంతేగాని మనం ఏం చేస్తూ ఉంటాం అని చూసుకుంటూ ఉంటాడో ఏం కాదు. అయితే మరి అక్కడ ఒక ప్రశ్న వేశారు, నేను చక్ర భాషను చూసి చెప్తున్నాను 15 శ్లోకాలు. అయితే మరి భక్తులు పూజాది కూడా భేద బుద్ధితో చేస్తూ ఉంటారు కదా, భేద బుద్ధితోనే చేస్తున్నారు కదా. పూజ చేసి వాళ్ళందరూ భేద బుద్ధితోనే చేస్తున్నారు. కృష్ణ అడిగారు కిమర్థం తది భక్తై పూజాది లక్షణం యాగదాన హోమాది కంటే సుకృతం ప్రయోజ్యతే ఇత్యా. అదేదో దేవుడు భిన్నంగా ఉన్నాడు నేను భిన్నంగా ఉన్నాను
నేను వంటవంటి తయారు చేస్తాను, అది దేవుడికి సమర్పిస్తాను, అది నాకంటే భిన్నంగా ఉన్న దేవుడు నా దగ్గర నుంచి తీసుకుంటాడు, తీసుకుని మళ్ళీ నాకంటే భిన్నంగా ఉన్న దేవుడు తనకంటే భిన్నంగా ఉన్న నాకు కోరికలు తీరుస్తాను అని మరి మీరు అందరూ చేస్తున్నారు కదా. ఏమిటంటే ఇదంతా ఇదంతా ఏమిటంటారు అంటే అజ్ఞానే నాకృతం జ్ఞానం, అది దాని సమాధానం. వీళ్ళకి ఆ జ్ఞానం అనేది లేదయ్యా, అజ్ఞానం మీద కప్పుకొడుకులు ఉన్నారు, అవిద్యావస్థలో ఉన్నారు. సో అజ్ఞానే నాకృతం జ్ఞానం హేన ముహ్యంతి జనతవ, ఆ కారణం చేత ఆ పరమాత్మ తమ స్వరూపం కంటే భిన్నంగా ఉంటుంది వీళ్ళు మోహపడుతున్నారు. మోహాన్ని ముహుర్ నుంచి వస్తుంది, ముహుర్ వైచిత్యే ముహ్యతి యా వస్తుంది, మరి ఏ గణంలో ఉన్నా ముఖ్యలేదు కానీ బహుశా దివాళంలో ఉందేమో యా వస్తుంది ముహ్యది ముహ్యత అముహ్యం మోహపడుతున్నారు అంటే భ్రమపడుతున్నారు. వైచిత్యము అంటే ఒకటి ఉంటే మరొకటి అనుకోవడం లేదు, వైచిత్యము తనకంటే భిన్నంగా లేనే లేడు ఈశ్వరుడు, కానీ తనకంటే భిన్నంగా ఉన్నాడని వీడు నిశ్చయం చేసుకుని కూర్చుంటాడు. ఇది అవిద్యావస్థ ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఏమీ సారము లేదు. ఇహైవతైర్ సర్గ దేశాంశాన్ని స్థితం మన చూడండి, ఇక్కడ ఉండగా హైవ హైవ అంటే ఈ లోకంలో ఈ జన్మ ఎందు ఈ దేహమునందు ఉండగానే అని అర్థం. హైవ మన వాళ్ళు వచ్చేసారా ఇంకా రాదు, వచ్చారా అయితే ఆపుదాము, ఒక్క 5 నిమిషాల్లో ఆపేస్తాను తర్వాత కార్యక్రమం. ఇహైవతై చిత్తసర్గ యషాం సామ్యే స్థితం. చూడండి ఇప్పుడు సుఖము ఉన్నది దుఃఖము ఉన్నది, మనకి సుఖం కావాలి దుఃఖము వద్దు అంటే వాళ్ళు అదే అజ్ఞానం ఆ సంసారంలోనే ఉండిపోతారు. మరి సంసారాన్ని జయించివాడు సర్గ జిత, సర్గ అంటే ప్రకృతి సృష్టి, సృష్టిని జయించినాడు అంటే సంసారాన్ని జయించివాడు ఎవరు ఎవరో తెలుసిన సుఖము దుఃఖము ఈ రెండింటి ఎందు నేను సమచిత్తుడనై ఉంటాను. సుఖము నా స్వరూపం కాదు, దుఃఖము నా స్వరూపం కాదు, నా స్వరూపము సుఖమునకు దుఃఖమునకు అతీతమైనది. సుఖ దుఃఖములు ఆపోజిట్స్, ఒకటి పైకి ఉంటే ఒకటి కింద ఉంటుంది. నా స్వరూపము పైకి ఉండదు కిందకి ఉండదు, సమంగా ఉంటుంది. ఆ సమత్వం ఏమిటంటే ఏదో తరాజు సమంగా ఉన్నట్టు అని కాదు అభిప్రాయం. ఆ సమత్వం ఏమిటంటే మీకు దృష్టాంతం చెప్తాను చూడండి, ఆకాశంలో మేఘాలు అలుగుకుంటాయి, ఆకాశం అంతా కూడా మేఘాలతో కప్పుకుపోయి నల్లగా తయారవుతుంది. బ్యాడ్ వెదర్ అంటారు, ఇంక్రీమెంట్ వెదర్, బ్యాడ్ వెదర్. ఆ బ్యాడ్ వెదర్ వచ్చింది కొంతసేపు ఉంటుంది, రెండు రోజులు మళ్ళీ ఇప్పుడు ఆకాశం అంతా నిర్మలంగా అయిపోతుంది. దాన్ని ఏమంటారు గుడ్ వెదర్, బ్యాడ్ వెదర్ గుడ్ వెదర్. మా చిన్నప్పుడు మాకు బ్యాడ్ వెదర్ గుడ్ వెదర్ డెఫినేషన్ వస్తుంది, సినిమా వెళ్ళడానికి అనుకూలమైన వెదరు గుడ్ వెదర్, సినిమా వెళ్ళడానికి ఆత్మకార్యం కనిపించే వెదర్ బ్యాడ్ వెదర్. ఎందుకంటే సినిమా హాల్ 10 మైళ్ళ దూరంలో ఉండేది, 10 దూరంలో ఉండేవాడు కాబట్టి ఇది మాకు డెఫినేషన్, వెదర్ డెఫినేషన్. అయితే ఇప్పుడు వెదర్ గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది, కానీ ఆకాశం ఎలా ఉంటుందండి, గుడ్ వెదర్ వచ్చినప్పుడు సంతోషపడిపోయి బ్యాడ్ వెదర్ వచ్చినప్పుడు దుఃఖపడుతుంది ఆకాశం దుఃఖపడుతుంది. మరి ఎలా ఉంటుంది ఆకాశము సమముగా, ఇట్ ఈస్ ద సేమ్ ఇన్ ది సోకాల్డ్ గుడ్ వెదర్ అండ్ ది బ్యాడ్ వెదర్. ఎప్పుడైతే సేమ్ ఉంటుందో అప్పుడు ఇంకా గుడ్డు గుడ్డు కాదు బ్యాడ్ బ్యాడ్ ఉంటుంది కదండి. ఆ పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు అది తేడా ఎందుకు వస్తుంది దానికి, గుడ్ ఈజ్ గుడ్ బ్యాడ్ ఈజ్ బ్యాడ్ బోత్ ఆర్ డిఫరెంట్ అన్నది ఎప్పుడు వస్తుంది? మనకి గుడ్ కావాలి బ్యాడ్ వద్దు అంటే వస్తుంది. సపోజ్ నాకు గుడ్ అయినా ఒకటే బ్యాడ్ అయినా ఒకటే అన్నారనుకోండి, దెన్ గుడ్ ఈజ్ నాట్ గుడ్ అయినమో బ్యాడ్ ఈజ్ నాట్ బ్యాడ్ అయినమో, ఆ భేదం కొలాప్స్ అయిపోతుంది, ఆ సామ్యావస్థ వస్తుంది. కాబట్టి ఎవరో యొక్క హృదయం ఆ సామ్యములను సమత్వములను సేమ్నెస్ ప్రతిష్ఠితమై ఉంటుందో వాడు ఈ సృష్టిని జయించినటువంటి జ్ఞాని అని చెప్పారు. అలా కాకుండా సుఖము దుఃఖము వేరు వేరుగా ఉన్నాయి,
నాకు సుఖం కావాలి, దుఃఖం నువ్వు అంటే రాగము ద్వేషము, ఈ రాగాన్ని బట్టి ఈ ద్వేషాన్ని బట్టి కర్మలను చేయుందా, కర్మలో బట్టి ధర్మము అధర్మము భిన్నము అపోజిట్స్, ఆ ధర్మాధర్మాల నుంచి పుణ్యభావాలు వస్తాయి, పుణ్యభావాలను బట్టి స్వర్గ నరకాలు వస్తాయి, నాకు స్వర్గం కావాలని నరకం వద్దు అని ఈ విధంగా మీరు మొత్తం సృష్టినంతని ఆపోజిట్స్ కింద విడగొట్టి పెడితే అదే అవిద్య. ఇదంతా కూడా క్షేత్రము, ధర్మాధర్మము, పుణ్యాలయములు, పుణ్యపాపములు, సుఖ దుఃఖములు, రాగద్వేషములు ఇదంతా కూడా క్షేత్రము. క్షేత్రజ్ఞ ఆత్మచైతన్య స్వరూపం ముందు ఇది ఏదీ లేదు అంచేతనే ఆత్మచైతన్యము అన్నింటి ఎడల సమముగాను అని ఎవరైతే ఆవిష్కరించుకుంటారో వారి సృష్టిని జయించిన మహాత్ముడు అని భగవద్గీతలోనే శ్రీకృష్ణుని చెప్పి ఉన్నాడు. సమం పశ్యన్ హి సర్వత్ర చూడండి, వీడు మనవాడు వీడు పరాయి వాడు అనే భేద బుద్ధితో చూస్తే అది అజ్ఞానం. స్వపర అనే భేదం లేదు. కుల మత వర్ణ వర్గ ప్రాంత ఇత్యాది భేదములన్నీ కూడా మానవ మస్తిష్కము చేత కలుగుతుందే, స్వరూపం ఒక్కటియే, సర్వక్షేత్రములను ఒకే పరమాత్మ గలదు అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు జీవించి ఉండగానే మోక్షము పొందుతుంది అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా విద్య అవిద్య అనే రెండు అవస్థలు సుస్పష్టముగా శాస్త్రములచే నిరూపించబడి ఉన్నవి శృతులు స్మృతులు. ఇక న్యాయము యుక్తిని కూడా చెప్పబోతున్నారు. ఈ యుక్తి అనే అంశం మళ్ళీ క్లాసులో మనం కొనసాగిద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నిన్న సాయంకాలం మనం అనౌన్స్ చేసిన విధంగా జయనామ సంవత్సర కాలసూచి ఆవిష్కరణ అవుతుంది. స్వామిజీ ఉన్నారు, నేను ఉన్నాను, ఎస్ఎన్కే రెడ్డి గారు కూడా వచ్చి ఉన్నారు ఆ కార్యక్రమం కోసం. మేము మిగిలిన అర్ధగంట సమయాన్ని మనం ఆ కార్యక్రమాన్ని వినియోగించి ఆ తర్వాత హార్తి చేసుకుంటాం.